बीआरएस पार्टी उम्मीदवार बराए पालीमानी हल्के महबूब नगर मन्ने श्रीनिवास रेड्डी की जानिब से जेजेआर गार्डन फंक्शन हॉल में दावत इफ्तार का अहतमाम किया गया। इस दावत इफ्तार में साबिक रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़, इम्तियाज़ इसाक, सदर नशी अखिलती मालियाती कॉरपोरेशन ने शिरकत की। मन्ने श्रीनिवास रेड्डी ने इस मौके पर कहा कि बीआरएस पार्टी ही अखिलतों की सच्ची हमदर्द जमात है और अपने 10 साल दौर इख्तदार में बीआरएस हुकूमत अखिलती फलाह व बहबूद के जो इकदाम किए हैं वो अपने आप में एक नज़ीर है। इन्होंने मजीद कहा कि अगर वो दोबारा मुंतखब होते हैं तो वो 50 करोड़ की लागत से अखिलती फलाह व बहबूद के काम अंजाम देंगे। इस दावत इफ्तार की निगरानी अब्दुलरहमान मुजम्मिल सदर नशी ज़रई मार्केट कमेटी ने अंजाम दी। इस दावत इफ्तार में रोज़दारों की कसी तादाद के अलावा मोहम्मद अब्दुल हादी एडवोकेट सदर ज़िले मजलिस इत्तेहादुल मुस्लिमीन, मकसूद बिन अहमद जाकिर एडवोकेट ज़िले सेक्रेटरी मजलिस, अब्दुलराफ़िज़ ज़कीम मोतमद जामा मस्जिद, रफ़ीक़ अहमद कादरी सीनियर जर्नलिस्ट, मौलाना ज़ुबैर साहब इमाम व खतीब रियाजुल जिन्ना, बीआरएस अखिलती खायदीन मोहम्मद मोहसिन खान, मोहम्मद मकबूल सदर शोबे अखिलत, मोहम्मद अहमद सना सदर जामा मस्जिद, मोहम्मद हाफिज़ इदरीस मोतमद ईदगाह कमेटी, मोहम्मद अनवर हुसैन ZPTC, सैयद सिद्दीक हुसैन, मोहम्मद अजहर, मोहम्मद मेराज रहमान, मिर्ज़ा नूरुल्लाह खान, अब्दुल्ला सुन्नी, अब्दुलरहीम, सैयद सुल्तान, सिराज मारफानी, हारून रशीद व दिगर ने शिरकत की। आइए देखते हैं इस इफ्तार पार्टी के चंद मनाज़िर। ఇఫ్తార్ రంజాన్ పండుగ సందర్భంగా మా ఎంపీ గారు ఏర్పాటు చేసిన విందుకు వచ్చినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా అడ్వాన్స్ ఈద్ ముబారక్. గత 10 సంవత్సరాలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రంజాన్ వచ్చిందంటే హైదరాబాద్లో మహబూబ్నగర్లో కర్ఫ్యూలు గొడవలు ఉండేటి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఏ పండుగ జరుపుకున్నా అందరూ సంతోషంగా గంగా జమున తహజీబ్ అని మాటలకు మాత్రమే గతంలో ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విధంగా జరుపుకోవడం జరిగింది. ప్రజలందరూ సంక్షేమ పథకాలు, చదువు, మైనార్టీ స్కూల్స్, మైనార్టీ లోన్లు, హజాజు ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నేతృత్వంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మహబూబ్నగర్లో తెలంగాణలో ఎక్కడలేనటువంటిది 120 కోట్లతో మైనార్టీ స్కూల్ 20 ఎకరాల్లో ప్రారంభమైంది. అది స్లాబ్ వరకు వచ్చింది. హజోజ్ కూడా స్లాబ్స్ అయినాయి. ఇవే కాకుండా ఇంకా అనేక రకాలుగా గ్రేవ్యార్డ్లు కావచ్చు, అనేక రకాల సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి. పేదరికం పోవాలంటే చదువుకోవాలి, అందుకే ఇక్కడ 6 స్కూళ్ళు 6 జూనియర్ కాలేజీ కూడా శాంక్షన్ అని అవన్నీ కొత్త మార్పు కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక కొత్త ప్రభుత్వం కూడా ఈ పేదల పట్ల, మైనార్టీల పట్ల మైనార్టీ సంక్షేమ పథకాలు పాతవి కంప్లీట్ చేయడం, కొత్తవి కూడా ఏమైనా తేవాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతి కుటుంబం తెలంగాణలో ప్రతి కుటుంబం కూడా సుఖశాంతులతో ఉండాలని, భగవంతుడు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అడ్వాన్స్ ఈద్ ముబారక్. ఈరోజు మహబూబ్నగర్లో రంజాన్ పర్వదినము రోజా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈరోజు జేజేఆర్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఏదైతే ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రత్యేకించి నేను చెప్పడం ఏంటంటే అపోహలు మంది పడిరాని వాళ్ళు ఎంతో ఏమేమో మాట్లాడిండ్రు, కానీ అభివృద్ధి మనకు కండ్ల కట్టినట్టు కనిపిస్తుంది. గతంలో మహబూబ్ నగర్ ఏ విధంగా ఉండే, మనకు 2014 కంటే ముందు మహబూబ్ నగర్లో మంచినీళ్ళు లేకుంటుండే, కరెంటు సక్రమంగా లేకుంటుండే, అటువంటి దుర్భర పరిస్థితి లోపల ఈరోజు మహబూబ్ నగర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈరోజు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈరోజు అద్భుతంగా ఉన్నది. ఈరోజు మహబూబ్ నగర్ తెలంగాణకు వచ్చిన తర్వాత నీళ్ళ విషయంలో కానీ, రోడ్లు కానీ, ఈరోజు ఏదైతే మన మైరు పార్క్ కానీ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో, అదేవిధంగా పెద్ద చెరువు కానీ, అదేవిధంగా శిల్పారామము, ఈరోజు హైదరాబాద్లో ఏ ఫెసిలిటీ ఉంటే ఈరోజు మహబూబ్ నగర్లో అటువంటి ఫెసిలిటీలు జరుగుతున్నాయి. గతంలో ఎందుకొరకంటే చూస్తున్నాం మనము, వాస్తవం మన కళ్ళకు కనిపించినాయి. అబద్ధాలు ఉండొచ్చు, లోపల ఎన్నో అబద్ధాలు చాలామంది మాట్లాడతారు, అవన్నీ విషయాలు లోపల ఉండేటివి, అన్ని అబద్ధాలు ఏ విధంగానైనా మాట్లాడగలుగుతారు, మాట్లాడాలనుకుంటే, కానీ మన కళ్ళకు కనిపిస్తున్నది ఫ్రాడ్ చేసిండు ఇది చేసినది మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాలి, ఫ్రాడ్ చేసి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయా, ఒకసారి మనం అందరము ఆలోచించుకోవాలి విషయాలు. గతంలో ఏ విధంగా జరుగుతుండే, ఇప్పుడు ఉన్న నాయకులు ఏ విధంగా చేస్తున్నారు అని మీరందరూ ఆలోచన చేసుకొని, ఇప్పుడు ఏదైతే రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మా ముస్లిం సోదరులు ఓటేసి మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాము.